హాయ్ ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్కు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైనటువంటి ఇన్స్టెంట్ పార్టీ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది బయటకి క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు తిని తింటే ఒక ప్లేట్ మొత్తం లాగిచ్చేస్తారు. అంత రుచిగా మరియు టేస్టీగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ పార్టీ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఇలా ఒక బౌల్ని తీసుకొని ఉడికించుకున్నటువంటి బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా మనం దీన్ని స్మాష్ చేసుకుంటే అంత టేస్టీగా మన పార్టీ స్నాక్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తురుముకున్నటువంటి క్యారెట్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగంత కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్. తర్వాత సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీరని ఇందులోకి వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఈ పార్టీ స్నాక్ కోసం నేను 1 ప్యాకెట్ మొనాకో బిస్కెట్స్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇన్స్టెంట్గా దొరికేటటువంటి సేవ్ అయినటువంటి ఆలు భుజియా మరియు కొద్దిగంత టొమాటో కెచప్ని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ స్టఫింగ్ తోటి నిమ్మకాయ సైజ్ లాంటి బాల్స్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 1 మొనాకో బిస్కెట్ని తీసుకొని ఆ స్టఫింగ్ని దానిపైన పెట్టి జెంట్గా ప్రెస్ చేయాలి. తర్వాత ఇంకొక 1 మొనాకో బిస్కెట్ని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా ప్రెస్ చేయాలి. ఇదే విధంగా మనం అన్ని 1 మొనాకో బిస్కెట్స్ తోటి చేయాలి. ముందుగా బిస్కెట్ని తీసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టి దానిపైనకి మళ్ళీ ఇంకొక బిస్కెట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ స్టఫింగ్స్ అన్నిటికీ టొమాటో కెచప్ని చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన కట్టామిట్టాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మనం అన్ని స్టఫ్ చేసుకున్నటువంటి బిస్కెట్స్కి చూపించిన విధంగా టొమాటో కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నటువంటి టొమాటో కెచప్ని సేవ్లోకి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్కి మనం ఇలానే చేయాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దానిపైన మళ్ళీ కొద్దిగంత సేఫ్ మరియు కొత్తిమీరని వేసుకోండి. ఎంతో రుచికరమైనటువంటి పార్టీ స్నాక్ అయిన మొనాకో బిస్కెట్స్ తోటి రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.